అచ్చం వెన్నెల అంతేగా ఎవరు రాజమండ్రి దగ్గర సార్ వీరంపాలెం రాజమండ్రి పెళ్ళయ్యి 2.5 సంవత్సరాల 3 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ మీరు అప్పుడు వచ్చినప్పుడు 2.5 కదా 16/9/2029లో వచ్చారు అప్పటికే పెళ్ళయ్యి 2.5 సంవత్సరాలు అయిందండి అన్నారు నెలసర్లు కొంచెం అండాల సమస్య ఉంది కణాలు అప్పండవలు అన్నారు సరే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నామండి ఇది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు బయట ఏమన్నారు డాక్టర్లు అంటే పీసీఓడి ఉంది లాప్రోస్కోపీ ఆపరేషన్లు ఐబీఎఫ్లు చెప్తున్నారండి అన్నారు సరే మన దగ్గర మనం బ్లడ్ టెస్ట్లు చేయించాం తర్వాత మందులు వాడిచ్చాం ఎన్నాళ్ళకి వచ్చిందా 4 నెలల 5 మంత్స్ కోర్స్ వాడగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అంతేగా సరే 5 మంత్స్ కోర్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఐబీఎఫ్లు ఏమన్నా చేశామా ఆపరేషన్లు ఏమన్నా చేశామా ఒవేరియన్ సిస్ట్ ఉందన్నారు అలాగే పీసీఓడీలు ఉన్నాయన్నారు ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఇక్కడ మనం ఏం ఆపరేషన్ చేయకుండానే ప్రెగ్నెన్సీ తెప్పించాం కేవలం మందుల ద్వారా మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి ఆయన ఏం చెప్తారో ఇందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ అయ్యి 2.5 ఇయర్స్ అవుతుంది ఒక 3-4 హాస్పిటల్స్ తిరిగి ఉంటామండి అంటే పర్టికులర్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏ విధమైన టెస్టులు చేసినప్పుడు మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా దీన్ని బట్టి బేస్మెంట్గా చేసే చెప్పే డాక్టర్స్ మనకి కరువు అయ్యారని చెప్పాలి బయట చూస్తే ఒక హాస్పిటల్లో అయితే మనం వెళ్ళగానే ఒక 2-3 మంత్స్ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత డైరెక్ట్ ఐయుఐయా లేదంటే ఐవీఎఫ్ చేద్దామా అన్న ధోరణిలో ఉన్నారు తప్ప ఒక ట్యాబ్లెట్స్ ద్వారా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందే విధంగా చేసే ఇదిలో అయితే బయట నాకు కనిపించలేదు మా ఫ్రెండ్ ద్వారాగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందడం ద్వారా నేను తెలుసుకుని ఇక్కడ రావడం జరిగిందండి వచ్చి డాక్టర్ గారి దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత అంటే నిజంగా ఇలాంటి డాక్టర్లు కూడా ఉన్నారా అని నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఒక బయట చూస్తే మనం అమౌంట్ బేస్డ్ అయిపోయింది మొత్తం బయట అంతా సంపాదన గురించి బయట అంతా మనకు తెలిసింది హాస్పిటల్కి వెళ్తే మనం అమౌంట్ పట్టుకెళ్ళింది ఏది కాదు అసలు నిజంగా సార్కి అయితే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను థ్యాంక్ యూ సార్ వాళ్ళని నమ్మితే చాలు సరిపోతుంది జస్ట్ ఒక 4-5 మంత్స్ లేదంటే 6 మంత్స్ వెయిట్ చేయండి జస్ట్ ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి బయట హాస్పిటల్కి ఇక్కడికి ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి తప్పలేదు అమౌంట్ అయితే బయట దాని మీద అమౌంట్ అయిపోదు ఈయన కూడా ఓన్లీ టెస్టులు ఫస్ట్నే చెప్తున్నారు ఏ డాక్టర్ అలా చెప్పరండి మీరు టెస్టులకి ఇంత అమౌంట్ అవుతుంది అది తెచ్చుకోండి సరిపోతుంది మంత్లీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మన ట్యాబ్లెట్స్ అనేది మామూలే అండి మాకు 5,000, 6,000, 10,000 విలువ ఎంతైనా కానీ మ్యాక్సిమం నేనైతే డాక్టర్ గారిని పూర్తిగా నమ్మాను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే నేను చాలా చెప్పాలనుకున్నాను చెప్పలేకపోతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సంతానం పొందానని ఆనందంలో ఒక పక్క కొత్త వాళ్ళ ముందు మాట్లాడాలంటే ఒక పక్క రెండింటికి మధ్య నలిగిపోతున్నాడు అనమాట సరే ఏదేమైనా ఆనందం అనేది ఆయన కళ్ళల్లో కనబడుతుంది చాలామంది సంతానం పొందాలంటే ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాలి ఆపరేషన్కి వెళ్ళాల్సిందే అని చెప్తున్న ఈ రోజుల్లో కేవలం మందుల ద్వారా మీరు సంతానం పొందొచ్చు ఆపరేషన్ అక్కర్లేదు ఐవీఎఫ్లు అక్కర్లేదు అని మనం చెప్తున్నాం అది చాలామంది నమ్మశక్యం కాక చెంచం తర్జన భర్జన పడుతున్నారు ఎందుకంటే ప్రపంచం అంతా ఒక రకంగా చెప్తుంటే ఈ డాక్టర్ గారు ఇంకో రకంగా చెప్తున్నారు ఏది నిజం అందుట్లో యూట్యూబ్లో కనిపిస్తున్నాడు ఈయన ఇది ఫేకేమో అనో దూరంలో చాలా
డైలమాలో ఉంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక ప్రెగ్నెన్సీలు పొందాక చాలామంది వాళ్ళకి టెస్ట్ మోనియల్స్ ఇస్తున్నారంటే వాళ్ళకు వచ్చిన అనుభవాలనే చెప్తున్నారు. అవి చూశాక కొంత నమ్మకం కలుగుతుంది, కొద్దిమంది వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు సంతానాన్ని పొందుతున్నారు. నమ్మాలి ఒక్కసారి. మీరు 90 మంది డాక్టర్ల దగ్గర ప్రయత్నించి ఉండొచ్చు, కానీ 90 మంది దగ్గర ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అయినా కానీ ఈ 91వసారి కూడా ప్రయత్నించి చూడాలి. అది పోతే ఛార్జీలు, వస్తే గర్భిణి. ఏమైంది? బయటలాగా ఈయన ఒళ్ళు హోనం చేయడు, ఆపరేషన్లు వేసి కొయ్యడు, కోతలు లేవు, జస్ట్ మందులు ఇస్తానంటున్నాడు. మింగి చూద్దాం. ఎన్ని మింగలేదు, సంచులు సంచులు, కేజీలు కేజీలు, బస్తాలు బస్తాలు మింగాం. ఈయనిచ్చే చిన్న సంచి కూడా మింగితే అయిపోలా, బిడ్డ కావాలనే ఆశ సావట్లేదు కదా, ప్రపంచం ఊరుకోవట్లేదు కదా. కాబట్టి ప్రయత్నం చేస్తే వస్తే గర్భిణి, పోతే ఛార్జీలు అని ఒక్కసారి ప్రయత్నం చేశాడు, వచ్చాడు, తనకు కూడా ఫలితం వచ్చింది. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు అని చెప్పి తెలియజేయాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి ఇక్కడ మీకు వీడియో ఇచ్చారు. చెప్పండి అయ్యా, మీరు కూడా. నా పేరు రవీంద్ర, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను నమ్మి వచ్చాను కాబట్టి సంతానం పొందాను. మీరు నమ్మాలి, మీరు కూడా సంతానం పొందాలి. అంతే, నమ్మండి, టైం టు టైం టాబ్లెట్ వాడండి, ఖచ్చితంగా మీకు కూడా సంతానం కలుగుతుంది. నేను ఆలగడ్డ, నేను 2-3 ఆసుపత్రి తిరిగాను. ఎక్కడైనా 0 అకౌంటు, మీకు పిల్లలు పుట్టరు, డోలర్కి వెళ్ళాలి, ఐఎఫ్ చేయించుకోవాలని చెప్పారు. యూట్యూబ్లో సార్ వీడియోలు చూశాను, చూసి ఇక్కడికి వచ్చి 2-4 నెలలు కౌన్సిలింగ్ తీసుకోవాలి అన్నాడు. 2 నెలల్లో తీసుకున్నాను, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ట్యాబ్లెట్ కోసం వచ్చాను. 0ల్ని హీరోలుగా మార్చే హాస్పిటల్ నాగరాజు సుమలత. ఆలగడ్డ నుంచి వచ్చాడు, పెళ్ళి 5 ఏళ్ళైంది, ఎంతోమంది భయపెట్టారు, అయినా కూడా మన మాట నమ్మాడు, చక్కగా ఇక్కడికి వచ్చాడు, సంతానం పొందాడు. ఇదిగో స్కానింగ్ కూడా తీయించుకొచ్చారు. 8 వారాల 5 రోజులు సుమలత నాగరాజు. 8 వారాల 5 రోజులు అని ఇచ్చారు చక్కగా. బిడ్డ కూడా బాగుంది అని చెప్పి ఇచ్చారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు బ్లడ్ టెస్ట్ చెప్పాము, ఎస్సీజీ బేటా ఎస్సీజీ, అది కూడా అక్కడ చేయించుకున్నారు. పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయింది, ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర వచ్చింది. దేంతో వచ్చిందయ్యా? ఐవీఎఫ్తో వచ్చిందా? కేవలం మందులతో వచ్చింది, ఎలాంటి ప్రొసీజర్ కూడా మనం చేయలేదు, ఇవన్నీ ఆయనకి ఇచ్చాము. అలాగే శిరీష రవీందర్ కూడా మహబూబ్ నగర్ నుంచి వచ్చారు, పెళ్ళి వీళ్ళకు కూడా 3 ఏళ్ళు అయిపోయింది, సంతానం లేదని ఇబ్బంది పడుతున్నారు, కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయండి, మరి అండాల క్వాలిటీ కూడా తేడా ఉంది అని చెప్పారు. ఏం చేయమంటారంటే హార్మోన్ ప్రాబ్లము, క్రిముల సమస్య అని చెప్పాము, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇవన్నీ అధికంగా ఉంటే వాటిని మందుల ద్వారా కంట్రోల్ చేశాము. ఎన్ని నెలలు వచ్చిందా నీకు? 3.5 మంత్స్లో వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఇదిగో వాళ్ళు కూడా స్కాన్ తీయించుకొచ్చారు. అక్కడ కూడా శిరీష రవీందర్ చక్కగా స్కాన్లో బిడ్డ బాగుంది అని చెప్పి ఇచ్చారు. గర్భ సంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇచ్చారు. బిడ్డ కూడా అక్కడ దాంట్లో స్కాన్లో ఉంది, చూడొచ్చు చక్కగా. సో ఇలా ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, సంతానం లేక బాధపడుతున్న ఎంతోమంది మగవాళ్ళకి ఒక ఆశాదీపంలాగా ఈ మగ గైనకాలజిస్టు నిలబడ్డాడు. మిగతా డాక్టర్లందరూ వైద్యం లేదు, ఐవీఎఫ్కి రండి, ఆపరేషన్లు రండి, సంక్రాంతి ఆఫర్ ఉంది, దసరా ఆఫర్ ఉంది, 50% డిస్కౌంట్ ఉంది అని 5 లక్షల్ని 2 లక్షలకి 3 లక్షలకే చేస్తామంటున్నారు. కానీ పోతే నో గ్యారంటీ. ఇక్కడ నువ్వు 2 లక్షలు ఖర్చు పెట్టినా, 3 లక్షలు ఖర్చు పెట్టినా, 4 లక్షలు ఖర్చు పెట్టినా ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ మాత్రం ఎవరు ఇచ్చేది లేదు. అది అలాంటి లేకోకుండా చక్కగా మందులతో సంతానం పొందొచ్చు. ఎందుకనంటే అక్కడ సమస్యను గుర్తించాలి, దాన్ని తొలగించాలని చెప్తాం. అర్జును వెన్నెల కూడా వీళ్ళు కూడా అక్కడ చూడండి, స్కాన్ తీయించుకొచ్చాడు ఆయన.
ఎర్లీ ప్రెగ్నెన్సీ గర్భసంచలో ఉందన్నారు, సిస్టు కూడా ఉందన్నారు. చాలామంది ఒబేరియన్ సిస్టులు ఉంటే కంగారు పడిపోతారు, ఆపరేషన్ చేయించుకోవాలేమో అని అనుకుంటారు. అక్కర్లేదని మనం చెప్పాం. వీళ్ళకి బీటా ఎస్సీజీ టెస్ట్ చేసాం, ఏప్రిల్లో బీటా ఎస్సీజీ టెస్ట్ చేయమన్నాం, ఇదిగో 3000 వచ్చింది. 5 లోపు ఉండాలి ప్రెగ్నెన్సీ కాదనమాట, 5 లోపు ఉంటే. కానీ 5 దాటితే ప్రెగ్నెన్సీ, 3000 వచ్చింది. సో ఇట్లా మన దగ్గర వాడుకున్న వాళ్ళు చక్కగా ప్రెగ్నెన్సీలు పొందారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 11,650 మంది ఆల్రెడీ గర్భిణీలు అయ్యారు కేవలం మందులతో. మన హాస్పిటల్ చూసారుగా మీరంతా, ఆపరేషన్ థియేటర్ లేదు, హాస్పిటల్లోనే ఆపరేషన్ థియేటర్ లేదు. ఇట్టాగే చెప్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత కోసి వస్తాడేమో అనుకోవడానికి ఆపరేషన్ థియేటర్ లేదు. ఇక్కడ ఐవీఎఫ్ ల్యాబ్ లేదు, కేవలం మందులు. ఒక మందుల షాప్ ఉంది, ఒక డాక్టర్ ఉన్నాడు అంతే. మీకు హెల్ప్ చేయడానికి సిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు అంతే, ఇంకేం లేదు. ఏ సంతానం పొందడం అంత సులభం, కాకపోతే నమ్మాలి. చెప్పింది డాక్టర్ గారు చెప్పింది వినాలి, గురువు చెప్పింది వినాలి, గురువు చెప్పిన పాఠాలని చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే పాస్ అవుతారు. అర్థమైంది కదా? కాబట్టి మీరందరూ నమ్మి వచ్చినందుకు మీకు కూడా శుభాకాంక్షలు. త్వరలోనే మీరు కూడా అమ్మా నాన్నలు కాబోతున్నారు, మీకు ధైర్యం వస్తుందని వాళ్ళందరూ నేను కూర్చోబెట్టి చెప్పించాను. వాళ్ళు కూడా మేము ఇట్లాగే వీడియోలు చూసే కదా వచ్చాము, మరలా ఇలా వీడియో చూసి ఎవరన్నా సంతానం పొందాలని కోరుకున్న వాళ్ళకి ఉపయోగపడతామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో వీడియో ఇచ్చారు. వాళ్ళందరికీ మీరు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేయాలి.